అయితే ఇక చలో గడిలో దొరసాని అమ్మా దొరసాని వన్నెలాడి ఎట్లా 15 ఆగస్టు కు టీకా బాతాల పోసెట్టి తయారు చేస్తున్నట్టే ఉన్నదిగా ముచ్చట తయారీకి గడువు నిర్దేశించిన ఐసీఎంఆర్ తెలంగాణ నుంచే తొలి వాక్సిన్ ఎనంది నుంచి హ్యూమన్ ట్రయల్స్ దేశంలో 12 కేంద్రాల ఎంపిక హైదరాబాద్లో నిమ్స్ విశాఖలో కేజీహెచ్ అన్ని కేంద్రాలకు నోడల్ అధికారుల నియామకం ప్రయత్నాలు ముమ్మరం చేసిన భారత్ బయోటెక్ ఈ ప్రయత్నాలలో గాని ఈ వ్యవస్థలో బాతాల పోసెట్టిది డ్రామా రావుది గురిగింజంత ఏది పని కూడా లేదు ఇంకా గురిగింజంత కూడా లేదు వీళ్ళది అలా వీళ్ళు చేసింది సాయం इदेदो वालिदर पेपर चलते अरे केसीआर तेलंगा ना तोली वैक्सीन अटे केसीआर चेप्स्ट्रा अवाले रोटे अभी आकल अला दी वीटी टीका तैयार पादमाजुलासोनी अट्ठे कलरिंग इदंत ताजा केस 1892 वेसको रिकार्ड ब्रेक कदा रिकार्ड ब्रेक अदा इंका 3000 केस दाचिपेड़ते ईख గడిల దొరసాని సిగ్గ అనిపిస్తలేదా గడిల దొరసాని నీకు నీ ప్రియునికి నీ డ్రామా రావుకు సిగ్గ అనిపిస్తలేదా ఆ ఇంకా ఇది కవర్ చేస్తందుకు ఇక చూడు దేశంలో 24 గంటల్లో 20000 కు పైగా ఒక్క రోజే నమోదైన అత్యధిక కేసులుగా రికార్డు మరి మనతాన రికార్డు కాదా ఇది కరోనాను జయించిన హోమ్ మంత్రి దవాఖానా నుంచి డిశ్చార్జ్ ఏ దవాఖానా అనేది రాయాలి కదా అపోలోనో ఇషాదోనో అని రాయాలి కదా గాంధీ దవాఖానా నుంచి అయితే కాదు కదా అది కోవిడ్ చికిత్స ఈహెచ్ఎస్ లో ఎంప్లాయీస్ కి సంబంధించిందా పట్టణాల్లో 5 రోజుల పని దినాలు అమలు చేయండి కరోనా బారిన పడితే ప్రత్యేక సెలవులు ఇవ్వండి సిఎస్ ను కోరిన ఉద్యోగ సంఘాల జేసీ నేతలు జూన్ వేతనం పూర్తిగా ఇచ్చిన సీఎం కు కృతజ్ఞతలు అంటూ ఇగో కారం రవీందర్ రెడ్డి మమత ఇగో ఈ మమత ఉంది కదా ఈమెపైన అనేకమైనటువంటి ఆరోపణలు కేసీఆర్ బ్యాచ్ ఇదంతా ఈ ఎన్జీఓకి సంబంధించి ఈ కేసీఆర్ బ్యాచ్ ఈయన మన శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు కదా ఆ సార్కు చాలా దగ్గర మేడం ఈమె ఆయన ఏం చెప్తే ఈమె అదే చేస్తుందట ఇగో ఇది మూడో పేజీలో వార్త ఇదంతా డ్రామా ఆల జీతం ఆలకిస్తానికి వినతి పత్రం ఎందుకు నాకు ఆల్రెడీ ప్రకటించిండ్రు పూర్తి జూన్ నెల పూర్తి స్థాయి వేతనం ఇస్తామని ప్రకటించారు ప్రకటించిన తర్వాత వాళ్ళు వినతి పత్రం ఇచ్చి ఈ డ్రామా ఏంది వీళ్ళేదో వీళ్ళు ఎంప్లాయీస్ పట్ల వీళ్ళు దయదాలు ఇస్తున్నట్టు ఇదో డ్రామా నీట్ జేఈ మళ్ళీ వాయిదా సెప్టెంబర్ 6-1 మధ్యన జేఈ మెయిన్ 13న నీట్ 27న జేఈ అడ్వాన్స్డ్ కేంద్ర హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ ఆదేశాలు నవంబర్ నెల చివరిలో తరగతులు అంటూ నీ ప్రియుడేడి చిలికత్తే వన్నెలాడి నీ ప్రియుడేడి బాయ్ కనిపిస్తలేడిలా ప్రియుడు పామౌజులా అన్నాడు ఇక చేతులు ఎత్తేసిండు నా వల్ల కాదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేరుడని పోయి పామౌజులా అన్నాడు కథం ఒక్కని దగ్గర రాణిస్తలేడట ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఎంసెట్ అంటూ ఒక వార్త ఫైబర్ గ్రిడ్కు రుణమా కుంభకోణమా శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రి డ్రామారావుకు పుష్పగుచ్చం అందజేస్తున్న నాబార్డు సీజీఎం వైకే రావు చిత్రంలో రైతు బంధు సమితి చైర్మన్ పల్ల రాజేశ్వరరెడ్డి టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు గారు వైకే రావు గారు డ్రామారావు గారు ఇదంతా బ్యాచ్ ఈడ ముఠ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ కూడా ఉన్నారట ఏం చేస్తున్నారు ఇది ఫైబర్ గ్రిడ్కు రుణమట రుణం అప్పు మా కార్యక్రమాల్లో భాగం కండి అప్పు నాబార్డుకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి అప్పు తెస్తున్నట ఫైబర్ గ్రిడ్ కోసం అప్పు తే పెట్టినట్టు చేస్తాం కమిషన్లు మింగుతాం పెట్టినట్టు చేస్తాం కమిషన్లు మింగుతాం ఇదే అయ్యనేమో 150,000 కోట్ల అప్పు మళ్ళీ ఆడదాం చేస్తుండు కొడుకేమో నాబార్డులో అప్పు తెచ్చే ఉపాయంలో ఉన్నాడు ఇక ఫైబర్ గ్రిడ్ కోసం అట నీ దిక్కుమాలిన ఫైబర్ గ్రిడ్ ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తా అని చెప్పి జిహెచ్ఎంసి ఎలక్షన్లలో చెప్పిన 2016లో ఎటువైనా ఇంటర్నెట్ లేదు నోట పీస్ లేదు గట్ పోతే వైఫై వస్తుంది అది ఇట్లే వచ్చినట్టు వస్తుంది దాంతో లింక్ ఓపెన్ కాదు బొంక ఓపెన్ కాదు ఇది నీ దొంగ వైఫై నీ గీది దొంగ నీ డ్రామా నీ దొంగ చేసేలా అప్పు డ్రామా ఆన్లైన్ క్లాసులు ఎందుకు మిన్ను విరిగి మీద పడుతోంది ఇక్కడ వేల మంది జీవితాలే పోతున్నాయి ప్రైవేటు పాఠశాలలపై హైకోర్టు ఆగ్రహం కేంద్రం ఎన్సీటీఈలకు ప్రతివాదులుగా చేర్చండి ఆన్లైన్ క్లాసులకు కేంద్రం అనుమతి ఇచ్చింది మేం కాదు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడట అగో ఈ ఇందులో ఈ ప్రైవేటు శ్రీ చైతన్య నారాయణ నుంచి ఈ డ్రామారావు కంపెనీకి పైసలు వస్తాయి అందుకోసమే దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నట్టు ఇది ఇట్లుంటిగా సాహో సైనిక అగో ఈ చైనా ఇక్కడ మోడీ గారి వార్త ఎంత ఉంది ఇన్లెంత్ ఉంది చూడరు ఇగో ఇది దేశానికి సంబంధించినటువంటి వార్త ఇగో
గడిల దొరసాని కాడికి వచ్చేసరికి ఇగోగిది ఇంక ఇది కూడా ఏకపోదురు ఇంకా ఆయన మోడీ కనిపియనట్టు కనిపిచి కనిపియనట్టు మాస్క్ పెట్టుకున్నప్పుడు అయ్యో మళ్ళా ఆయనకు దక్కగాల కీర్తి అంతా దేశానికి నేనే నేత కదా అన్న మా దొరవారే దేశానికి నేత కదా అన్నంత కలరింగిస్తా ఉన్నారు గానీ అయ్యా గడిల దొరసాని మీ డ్రామారావుకు చెప్పు ఈ డ్రామాలన్నీ కనిపిస్తనే ఉన్నాయి ప్రజల ముంగట అని చెప్పి పోలీసులపై రౌడీ తూట 8 మంది పోలీసుల మృతి అరే పోలీసులపైకి రౌడీలు తూటాలు వేలు చంపిరు కేసీఆర్ ఇడ మిషన్ గన్ పెట్టి కాల్ చంపుతున్నాడు కదా కరోనా జయంగా ఇన్ని 290 మరణాలకు కారకులు ఎవరు కేసీఆర్ కాదా తెలంగాణ రాష్ట్రంలో ఈయన నిర్లక్ష్యం కాదా మరి రౌడీలను గాలి రౌడీలు పోలీసులపై తూట గాలిస్తే పోలీసులు ఇద్దరు రౌడీలను ఎన్కౌంటర్ చేశారు మరి తెలంగాణ ప్రజలు ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల్లో 90 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు మరి తాజ్ హోటల్ మీద దాడి చేసిన కసబ్ గాని తీసుకపోయి ఉరేసినం కదా మరి ఈయన ఏం చేయాలి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ప్రజలే చెప్పాలి ఏం చేయాలి అనేది ఖజానా కలకల గాడిన పడుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జూన్ రాబడి 5962 కోట్లు ఇందులో ఈ రెండు నెలలు కలిపి తాగుబోతులే దాదాపు 3600 కోట్ల రూపాయలు జమ చేశారు తాగుబోతులే 3600 కోట్ల రూపాయలు ఇగో ఖజానా కలకలలాడుతున్నాడు మళ్ళీ ఖజానా కలకల అంటున్నావు కదా ఎవరికైనా జీతాలు తక్కువిచ్చి కోతలు పెట్టి బిల్లులాపి ఈ డ్రామాలు ఆడక మరిగా గడిల దొరసాని అన్ని దొంగ వార్తలే చైనా పాక్ పరికరాలతో జాగ్రత్త అంటున్నారు మంచిది మేము మంచిగానే ఉన్నాం మీ ఈ ఇంకా గమ్మత్ చెప్పన చైనా పాక్ పరికరాలతో జాగ్రత్త అంటున్నాడు కదా కాళేశ్వరానికి మిషన్లు చైనాకెళ్ళే కొనుక్కొచ్చింది ఈయన ఇది ఇంకా వీళ్ళ కథ కొత్త విద్యుత్ బిల్లుకు కుట్ర కొత్త విద్యుత్ బిల్లు కుట్రనట కరెంటు రంగాన్ని ప్రైవేట్కి అప్పగించడమే అది తెలంగాణ రైతాంగంపై గొడ్డలు పెట్టు నా లొటపీసుల గొడ్డలు పెట్టు నీకు అసలు విషయం చెప్తా ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది కేసీఆర్ ఫామ్ హౌస్ 400 ఎకరాలు ఉంటుంది అనుకుందాం 400 ఎకరాల్లో నడుస్తున్నటువంటి బోర్లు ఏవైతే ఉన్నాయో ఇటు కరెంటు బిల్లు తీయన్నావు దా ఈ ఆ 50 మోటార్లు ఏవైతే ఉన్నాయో వీటికి కరెంట్ ఎంత వాడుతున్నారో బయటికి రావాలి కదా రైతుల పేరు చెప్పి ఫామ్ హౌస్ల నీళ్లు వారబెట్టుకుంటున్నారు ఉచిత కరెంటు కేసీఆర్ కోసం పెట్టినట్టుంది రైతుల కోసం పెట్టినట్లేదు కేంద్రం ఏం చెప్తుంది కరెంటు మోటార్లకు విద్యుత్ తక్కువ అవు మేము కేంద్రానికి చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వమా చిన్న సన్నకారు రైతులకు మీటర్లు అవసరం లేదు ఎవరికైతే 15-20 ఎకరాలు ఉంటాయో వాడి నుంచి స్టార్ట్ చేయరు మీరు కేసీఆర్ ఫామ్ హౌస్ కరెంటు బిల్లు లెక్క బయటికి రావాల్సిందే నేను డిమాండ్ చేస్తున్నది ఇగో మురిసిన లక్ష్మాపూర్ అట దీన్ని నేర్పించింది ఎవరు వీళ్ళే ఈ లక్ష్మాపూర్ పెద్ద లక్ష్మాపూర్ ఉంది కదా ఇక్కడ మూడుచింతలపల్లి మండలంలో వాళ్ళకు రైతు బంధు రాకుండా వాళ్ళు ఎందుకు రాలేదని అంటే మల్లారెడ్డి సుట్టపైన కాళ్ళు ఓట్లు వేయలేదట ఆడ ఓడగొట్టిరు మల్లారెడ్డి అంగుటి సుట్టాను ఓడగొట్టిరు ఓడగొడితే ఆ జనానికి ఇప్పటిదాకా రైతులకు రైతు బంధు రాకుండా అడ్డుకున్నాడు మల్లారెడ్డి అడ్డుకుంటే కలెక్టర్ ఎవరు మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు చొరవ తీసుకొని ఆ రైతులకు ఇయ్యాలని చెప్పారంటే మల్లబోయిండిదే అంగుటి చోర్ బడా చోర్ ఏక్ నెంబర్ చోర్ మల్లారెడ్డి మల్లారెడ్డి మీదకి ఇట్లా కనిపిస్తూ ఉంటాడు కానీ మొత్తం వెనకంతా కబ్జాలు కుంభకోణాలు ఇవే మొత్తం మేడ్చల్ ప్రజలారా ఎటువంటి ప్రతినిధిని అనుకున్నారు మీరు అగో ఆయన పోయి ఏం చెప్తున్నాడు ఇగో మురిసిన లక్ష్మాపూర్ అట దాన్ని ఏడిపించిందే ఇల్లు కదా ఏడిపించింది ఎవడు వీళ్ళే కదా ఇగో ఇందుకోసం అందుకోసమే ఇక ఆడ మూడు చింతల పలికాడ ఏం చేసిండు ఆడికి పోయిండు పోయి రైతు బంధు ఎట్లిచ్చిరు ఎరికేనాడ 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 1 ఎకరానికి 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు 1 ఎకరానికి 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 1/2 ఎకరానికి ఇగో ఇట్లా రైతు బంధు ఇచ్చొచ్చిరు ఇగో ఇది డ్రామా అందుకోసమే మురిసిన లక్ష్మాపూర్ కాదు మరి ఏడిచిన లక్ష్మాపూర్ అప్పుడు ఎందుకు వేయకపోతే వార్త లక్ష్మాపూర్ ఏడిచినప్పుడు ఈ మొదటి పేజీలో ఎటుపోయింది గడిల దొరసాని ఇలా వార్త ఎందుకు రాలేదు ఇగో ఇది డ్రామా మంచిగా ఉంటే కథ ఇక నవ తెలంగాణ చూద్దామమ్మా ఇక చాలు నీ దొర నీకు కూడా కరోనా వచ్చిందా ఎట్లా మరి ఎట్లనా మీ డ్రామారావు అయితే పత్తలేడు డ్రామారావు ఇంట్లోనే ఉంటుండు ఇక బాతాల పోసేటైతే ఆ పామోగులకేని ఎడమకాలు బయటికి పెట్టేది లేదు